ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులకు కూడా గడవక ముందే సెబ్ను పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో ప్రకాశం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఎక్సైజ్ శాఖ మొత్తం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉంటామని వారు అన్నారు. ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ విజిలెన్స్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ విజిలెన్స్ వి రేణుక, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మరియు ఒంగోలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎస్ఐలు, సిఐలు మరియు కానిస్టేబుల్ తో సహా ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెప్ రద్దయి మన డిపార్ట్మెంట్ రీయూనిఫికేషన్ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కలిసి మళ్ళీ చక్కగా పనిచేసుకుందాం, మనలో అందరూ మళ్ళీ ఐకమత్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ సెర్ఫ్ కలుసుకున్నందుకు ఎవరెవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా పోయింది సార్, ఇంకా ఇబ్బందులు పోయింది. మనకి హెల్ప్ చేసినందు కాబట్టి మనం కూడా గవర్నమెంట్కి ఇంతే ముందుగా రుణపడి ఉంటాము. అట్లాగే వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం సమర్థవంతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త కూటమి ప్రభుత్వం ఫార్మ్ అవ్వగానే మాకు మా మాతృశాఖ అయిన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేస్తూ నిన్న జీవో ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 85 ఇష్యూ చేస్తూ మళ్ళీ సెబ్ని రద్దు చేస్తూ 188 జీవోతో మాకు మళ్ళీ మా గవర్నమెంట్లో ఈ మా డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చర్ చేస్తూ మళ్ళీ మాకు అందరినీ కలిపినందుకు ఈ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందుకు గాను కృషి చేసిన మా అసోసియేషన్ సభ్యులకు, అలాగే మా కష్టాన్ని గుర్తించి మాకు ఇలాగ మళ్ళీ ఏకీకృతం చేయడానికి ఎంతో సంఘర్షణ పడుతూ మా కష్టాన్ని అర్థం చేసుకొని ఈరోజు మమ్మల్ని కలిపినందుకు శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారికి, మా కమిషనర్ గారు నిశాంత్ కుమార్ గారికి మా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి. అట్లాగే మా విన్నపాలని వింటూ మళ్ళీ మా డిపార్ట్మెంట్ని మళ్ళీ శుభ్రంగా పునర్వ్యవస్థీకరణ చేయడానికి దిశగా ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంతో అభిమానంగా చూసుకుని ఆదరించే మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.